Hi, hello and namaste. How are you all? You are watching Trendset Power and this is Sai, Power of a Common Man. Yeah, iroju mi andaru munduku oka important topic cheppadaniki vachesanu. Adi meerandaru intena anukuntara chusin tarvata. Kaani dani gurinchi meer enta kharchu pedutunnaro telusa? 700 nunchi 1000 rupayalu kharchu pedta unnaru. Adi enti topic enti anukuntunara? AC servicing మీ ఏసీని మీరే సర్వీసింగ్ చేసుకోవచ్చు. ఎస్, ఎందుకంటే మనకి ఎండాకాలం వచ్చేస్తుంది, దగ్గరికి వచ్చేసింది అంటే ఆల్రెడీ వచ్చేసింది, మధ్యాహ్నం మనం ఉండలేకపోతున్నాం సరే అని చెప్పి ఇప్పుడు ఏమనుకుంటున్నారు, అందరు ఏసీ సర్వీసింగ్ చేసుకోవాలనుకుంటారు కదా. అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ వానాకాలం వచ్చినప్పుడు ఆపేశారు, మళ్ళీ ఇప్పుడు ఆన్ చేయాలంటే దాన్ని సర్వీసింగ్ చేయాలా? సర్వీసింగ్ అంటే ఏంటి అసలు? అంటే అదేదో పెద్ద బ్రహ్మ విద్యం కాదు. మనం జనరల్గా కస్టమర్ కేర్కి ఫోన్ చేసి సర్వీసింగ్ చేయండి అని చెప్తాము, అవునా కదా? వాడు వచ్చి ఏం చేస్తాడు, ఒక 10 నిమిషాలు ఏదో చేస్తాడు, ఏదో తీస్తాడు, అదేదో చేసేసాడు, అమ్మో మనకి రాదులే అని. వాడు ఇంకోటి ఏం చేస్తాడు, మీరు చేయొద్దు అని చెప్తాడు. ఎందుకంటే ఆ ప్రాసెస్ మీరు నేర్చేసుకున్నారనుకోండి, రేపొద్దున వాడిని మీరు పిలవరు కదా, మళ్ళీ అదే జరుగుతుంది. కాకపోతే వాస్తవానికి మీ ఏసీని మీరే సర్వీసింగ్ చేసుకోవచ్చు. సర్వీసింగ్ అంటున్నాను నేను, రిపేర్ కాదు. రిపేరు మనం చేసుకోలేము, కాకపోతే సర్వీసింగ్ మనం చేసుకోవచ్చు. అసలు సింపుల్, అంటే ఎయిర్ కూలింగ్ రావడానికి ఏమేం ప్రొసీజర్ ఉంది అసలు నేను అది చూపిస్తాను. ఆలస్యం చేయకుండా మనం ఏసీ దగ్గరికి వెళ్ళిపోదాం. కాకపోతే ఒక్క పాయింట్ ఫ్రెండ్స్, మీ ఏసీని మీరే సర్వీసింగ్ చేసుకోవచ్చు. ఒక్క ఏసీకి సగటున 700 రూపాయల నుంచి 1000 రూపాయలు తీసుకుంటున్నారండి ఇప్పుడు ప్రజెంట్. రీసెంట్గా మా మామయ్య వాళ్ళ ఏసీకి కూడా కొత్త ఏసీ అండి, ఇంకా 1 ఇయర్ కూడా కాలేదు, దానికి 700 రూపాయలు తీసుకున్నాడు. అవసరమా చెప్పండి? డబ్బులు ఎవరికి ఊరికే రావట్లేదు, అదేది యాడ్లో ఉంటుంది కదా. అలాగే నిజంగానే డబ్బులు ఎవరికి ఊరికే రావు, మీ ఇష్టం. ఈ ప్రాసెస్ మీకు నచ్చకపోతే మీరు చేసుకోకండి, అది మీ ఇష్టం, దట్ ఈస్ అప్ టు యూ. ఒకవేళ మీకు 3 ఏసీలు ఉన్నాయనుకోండి ఇంట్లో, 2100 రూపీస్ నుంచి 3000 రూపీస్ దాకా స్పెండ్ చేస్తూ ఉన్నారు, అవసరమా చెప్పండి? అది వేరే దగ్గర యూజ్ చేసుకోవచ్చు కదా. సో లెట్స్ గో అండ్ స్టార్ట్ ది వీడియో. మీరు చూస్తూనే ఉండండి, మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అందరూ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి. సో లెట్స్ గో అండ్ స్టార్ట్ ది వీడియో ఫ్రెండ్స్. ఇదే మా ఏసీ, ఇప్పుడు దీని మీదే మనం ఇప్పుడు సర్వీసింగ్ చేయబోయేది. యాక్చువల్గా ఇది కొత్త ఏసీనే, కాకపోతే మనం చూద్దాము ఎలా తీయాలో. ఇప్పుడు చూస్తూనే ఉండండి, ఇప్పుడు ఒకసారి పట్టుకో ఇది తీయ. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఏసీ అయినా కానీ ఇక్కడ చేతి పెట్టండి, ఎండింగ్లో చేతి పెట్టి దాన్ని ఇలా లాగండి, అంతే. సౌండ్ వచ్చినా ఏం ప్రాబ్లం లేదు. ఏసీ అయినా ఇలానే తీయాలి. ఇప్పుడు నేను చూపిస్తా. కస్టమర్ కేర్ వాడు ఏం చేస్తాడు, అసలు ఏసీలో ఏముంటుంది, అదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు. మనకి డోర్ తీయంగానే ఇదిగోండి 2 ఫిల్టర్లు ఉంటాయి అన్నమాట లోపల, చూడండి ఎంత డస్ట్ ఉన్నాయి. వాడు సర్వీసింగ్ అంటే ఏం లేదు, వాడు డస్ట్ని క్లీన్ చేస్తాడు. ఆ ఫిల్టర్స్ వచ్చేస్తాయి అన్నమాట మనకి, ఆ ఫిల్టర్స్ తీసి క్లీన్ చేస్తాడు. లోపల ఒక కండెన్సర్ లాగా ఉంటుంది, అది నేను చూపిస్తాను. కండెన్సర్ అంటారో దాన్ని ఏదో అంటారు, కాయిల్ అంటారో మరి అదేదో అంటారు. సో మనకి అదంతా అనవసరం, మనం దాన్ని క్లీన్ చేయాలి, అంతే, దట్ ఈస్ సర్వీసింగ్. కొంతమంది ఏం చేస్తారంటే, ఏఎంసీ ఉన్న వాళ్ళు బయట అవుట్డోర్ యూనిట్ ఉంటుంది కదా, దాన్ని కూడా తీసి లోపల కడుగుతారనమాట. అది మనం చేసుకోకూడదు, అది అవసరం లేదు, జనరల్గా అది ఎప్పుడో కానీ చేయరు. సో ఇది ఎలా చేయాలో మనం చూద్దాం ఈజీగా. ఫస్ట్ ఏం చేయాలంటే సింపుల్గా, ఇక్కడ ఇక్కడ ఒకటి ఇచ్చాడు కదండి, ఇది పట్టుకొని, ఒక్క నిమిషం ఫోకస్ అవుతుంది, ఇది ఇలా పట్టుకొని ఇలా లాగేయడమే సింపుల్. ఈ ఫిల్టర్ని కూడా అలాగే, ఇంకో ఫిల్టర్ని కూడా ఇది పట్టుకొని ఇలా లాగేయాలి. మీకు సింపుల్గా డైరెక్షన్ ఏంటంటే చూడండి, కర్వ్డ్గా ఉంది కదా, ఈ కర్వ్ మళ్ళీ అలా వెళ్ళిపోతుంది అనమాట. ఇది ఒక 3MD ఫిల్టర్ అనమాట. ఇప్పుడు చూడండి, ఇది నేను చెప్పాను కదా కండెన్సర్ అని, అది అక్కడ కూడా డస్ట్ ఉంది, అది మొత్తం మనం క్లీన్ చేయాలి, అందుకనే కూలింగ్ రావట్లా మా ఏసీ. సో అది క్లీన్ చేద్దాం. అది ఎలా క్లీన్ చేయాలి, ఇప్పుడు మీది ఈ డస్ట్ పట్టినాయి కదా, ఈ రన్నింగ్ ట్యాప్లో క్లీన్ చేసుకోండి నీట్గా. మరీ బ్రష్ పెట్టి పిచ్చి పిచ్చిగా రుద్దొద్దు, ఎందుకంటే
నేను అది కూడా చూపిస్తాను, అది ఎలా క్లీన్ చేయాలో. బ్రష్ పెట్టి రుద్దితే ఇవి పాడైపోతాయి, ఫిల్టర్లు మళ్ళీ కొత్తవి కొనాలంటే చాలా కాస్ట్లీ ఉంటాయి. సో లెట్స్ డూ ది ప్రాసెస్. కడిగేసే సో ప్లీజ్ అందరు దయచేసి కొంచెం జాగ్రత్తగా కడగండి, అది సెన్సిటివ్ పార్ట్. ఇట్స్ వెరీ ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్. యూ కెన్ డూ ఇట్ బై యువర్ సెల్ఫ్ ఎట్ యువర్ హోమ్. యు సీ దట్ ఆల్ ది డస్ట్ పార్టికల్స్ ఆర్ కమింగ్ డౌన్. యూ కీప్ స్మాల్ ప్రెజర్, తక్కువ ప్రెజర్లో మీరు కడగాలి అది. యూ కీప్ లైక్ దిస్, యూ కీప్ లైక్ దిస్, సో ది ఆల్ ది వాటర్ విల్ కమ్ డౌన్. సేమ్ వే యూ డూ అదర్ థింగ్ ఆల్సో. దిస్ యాక్చువల్లీ దిస్ ఫిల్టర్ ఈస్ కంప్లీట్లీ జామ్డ్ సో దట్ యూ విల్ నాట్ గెట్ ప్యూర్ ఎయిర్ అండ్ ఇట్ ఈస్ డేంజర్ ఆల్సో బికాస్ దిస్ విల్ కాజ్ అన్ ఎలర్జీ టు యూ. ఫ్రెండ్స్ అదే సైడ్ యూ ఐ టుక్ ఏ మగ్ అండ్ సమ్ వాటర్ ఇన్ దిస్ అండ్ యూ జస్ట్ డూ లైక్ దిస్. జస్ట్ డూ లైక్ దిస్, జస్ట్ రబ్ లైక్ దిస్, నో ప్రాబ్లమ్. యూ సీ ఆల్ ది డస్ట్ ఈస్ కమింగ్, దట్స్ ఇట్, నథింగ్ విల్ బి హ్యాపెన్. జస్ట్ టేక్ దిస్ బ్రష్ అండ్ డూ లైక్ దిస్. యూ విల్ సే దట్ డోంట్ డూ బై యువర్ సెల్ఫ్, బట్ యూ క్యాన్ డూ, నో ప్రాబ్లమ్. బట్ యూ డోంట్ పోర్ వాటర్ ఆన్ దట్, జస్ట్ మోస్ట్లీ యూ క్యాన్ రబ్ లైక్ దిస్. యూ సీ ఇట్ ఈస్ బికమింగ్ క్లీనర్ అండ్ క్లీనర్. యూ రిపీట్ వన్ మోర్ టైమ్. మ్యాక్సిమమ్ యూ ట్రై టు క్లీన్. యాక్చువల్లీ ఐ టుక్ సమ్ షాంపూ ఆల్సో, ఇన్ ద వాటర్, సో ఇట్ విల్ గెట్ సమ్ ప్లెజెంట్ ఫ్రాగ్రెన్స్ ఆల్సో. సో యు సీ ఇట్స్ వెరీ ఈజీ ఫ్రెండ్స్. ఇఫ్ దిస్ ఈస్ బిగ్ బ్రష్, యూ టేక్ స్మాల్ బ్రష్. ఐ హావ్ స్మాల్ బ్రష్ ఆల్సో. యూ టేక్ ది స్మాల్ బ్రష్, అండ్ డూ లైక్ దిస్. వేర్ దిస్ బిగ్ బ్రష్ ఈస్ నాట్ గోయింగ్, యూ కెన్ యూస్ దిస్ స్మాల్ బ్రష్. బట్ డూ ఇట్ కేర్ఫుల్లీ, డోంట్ అప్లై మోర్ ప్రెజర్ ఆన్ దిస్ బికాస్ ఇట్స్ వెరీ సెన్సిటివ్. ఇట్స్ వెరీ ఈజీ, కంప్లీటెడ్ ఆల్మోస్ట్. వన్ సైడ్ వీ హ్యావ్ కంప్లీటెడ్. దిస్ ఈస్ సమ్ వాట్ హియర్ వీ హ్యావ్. జస్ట్ పుల్ లైక్ దిస్ అండ్ క్లీన్. టేక్ ఎ క్లీన్ క్లాత్ అండ్ యూ డూ అప్ సైడ్ ఆల్సో లైక్ దిస్. మోస్ట్లీ యాక్చువల్లీ ది ఎయిర్ విల్ పాస్ త్రూ హియర్ ఫ్రమ్ అప్ సైడ్ అండ్ ఇట్ విల్ గో. సారీ ఫర్ ది కెమెరా యాంగిల్, యాక్చువల్లీ నో వన్ ఈజ్ దేర్ టు హెల్ప్ మీ, సో హియర్ ఇట్స్ వెరీ హైట్ ప్లేస్ నా. సో బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్ వైల్ డూయింగ్ దిస్. యూ కీప్ ఏ ప్రాపర్ సపోర్ట్, మీరు కొంచెం మంచి సపోర్ట్ తీసుకొని చేయాలి. సో లెట్ అస్ డూ అదర్ సైడ్ ఆల్సో, విల్ డూ దిస్ సైడ్ ఆల్సో. యాక్చువల్లీ ఐ కెప్ట్ వన్ వాట్ యూ సే దట్ వన్ స్టిక్, ఐ కెప్ట్ వన్ స్టిక్ ఫర్ సపోర్ట్ బికాస్ ద డోర్ ఈజ్ ఫాలింగ్ డౌన్. I will use big one here. I will use big one. You do only this like this. Only this direction. This direction. Because if you do like this, then it will get damaged. The vice will get, the plates will get damaged. So better to do like this only. Maximum you do like this.
మ్యాగజైన్ కంప్లీటెడ్ ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ యూ హావ్ కంప్లీటెడ్ యూ ఆర్ డూయింగ్ హియర్ అండ్ లేటర్ వి విల్ క్లీన్ విత్ క్లీన్ క్లాత్ ది ఎంటైర్ థింగ్ సో యూ కెన్ డూ విత్ ఇన్ 10 మినిట్స్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఐఎమ్ డూయింగ్ స్లోలీ టు అండర్స్టాండ్ యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ దట్స్ వై ఐ విల్ టేక్ ది స్మాల్ బ్రష్ అండ్ విల్ క్లీన్ అప్ సైడ్ Mostly it is not possible to clean upside, but I will try. You clean for every 10 to 15 days. It will be better because the hair is very pure hair you will get. That's it friends, almost we have done. So let's clean with a clean cloth and we will replace that filters. I will show how we will replace that filter. So keep watching. I will come back. We'll clean this part also upside. So stay tuned. So I will clean this entire thing. I will clean this part also upside. It's very 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 easy process, friends. You later clean easily with clean cloth. You should use clean cloth. I will clean everything. Try to clean as much clean as possible. You see how neat it is now. It is very neat, friends. Now it's very neat, friends. You see. So we will keep the filters back and we'll close the door and we'll start the AC. So friends, now I took this cleaned filter and now I am replacing in its position. As I said, it is very easy. You keep in this and you push like this and it will automatically lock like this. That's it. You push like this and push like this. That's it. And in the same way, you can do this side also. You just take this and keep in this. And you can keep any filter any side, no problem. It's very easy. You see how neat it is now. Earlier you remember how dirty it is, we'll remove this one. So you see automatically the door got closed. It is very neat now. So you clean like this. You see how neat it is now. And we'll close this door. That's it. Just push like this. Any AC you can remove like this only. So this is the procedure, friends. I will come back to you now and we'll just switch on the AC. Now we'll switch on the AC and see. It will get very smoothly. It will work very smoothly. Just I'm on in the AC now. It will take some time, friends. As you know, it will, for compression, to start the compressor, it will take some time. Don't worry. We will just try to clean this one also. Just, that's it. That's it, friends. It is working very fine. చాలా బాగా వర్క్ అవుతుంది సో యు ఆల్సో ట్రై ఇట్ యువర్ హోమ్ ఫ్రెండ్స్ చూసారు కదా చాలా సింపుల్ ప్రాసెస్ మీరే చేసుకోవచ్చు కాకపోతే కొంచెం జాగ్రత్తగా స్టూల్లో అవి చూసుకొని దాన్ని కరెక్ట్గా మీరు కన్వీనియంట్గా జనరల్గా ఏసీలు అన్ని పైన ఉంటాయి కాబట్టి ఒక మంచి స్టూల్ మీద నుంచొని ఒక బ్యాకప్ ఎవరన్నా ఒక పర్సన్ని తీసుకొని చేసుకుంటే చాలా సింపుల్ ఇందులో ఏమీ లేదు జస్ట్ ఆ డోర్ తీయాలా ఆ ఫిల్టర్స్ తీయాలా ఆ ఫిల్టర్స్ రన్నింగ్ ట్యాప్లో వాష్ చేయాలా జస్ట్ ఆ లోపల అది నీట్గా ఇట్లా ఇలా ఈ డైరెక్షన్లో వర్టికల్ డైరెక్షన్లో క్లీన్ చేయాలా అంతే సింపుల్ ప్రాసెస్ సో మీరు కూడా మీ ఇంట్లో చేసుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను సో ఈరోజుకి ఇంతేనండి నేను సైన్ ఆఫ్ అవుతున్నాను సో ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా కామెంట్స్ నెగిటివ్ ఉన్నా పర్లా పెట్టండి నేను నాకు తెలియాలి కదా ఏదైనా మిస్టేక్స్ చేస్తున్నామా అని సో Bye, take care, Jai Hind, Miss Sai.